రక్తదాన శిబిరానికి హాజరైన డాక్టర్ బిక్కవోలు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ స్నేహస్థం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కర్రీ సుధాకర్ రెడ్డి సంపూర్ణ సహకారంతో కీర్తి శేషులు కర్రి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం మొదటి వర్ధంతిలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 46 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పేదలకు మరియు వృద్ధులకు వస్త్రదానం మరియు రోడ్డు ప్రక్కన ఆకలితో ఉన్న వారికి అన్నదానం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి కాకినాడ గాంధీనగర్ కు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందం సేవలందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మల్లెడి ఆదిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త కర్రి ముకుందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వెంకటరెడ్డి పార్టీ కార్యకలాపాలలో చాలా చురుగ్గా ఉండేవారని, ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా అందరికీ తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం గ్రామ అధ్యక్షుడు కొప్పిశెట్టి రాజ్ కుమార్, డాక్టర్ దుర్గారాజు, గ్రామ నాయకులు, వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కర్రి నాగిరెడ్డి, కర్రి విజయ్, దుర్గారెడ్డి మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో రావడం కాస్త ఆలస్యమైంది. పౌరనీయులు, పూర్వపు గ్రామ సర్పంచ్ గారు కర్రి సత్యనారాయణ రెడ్డి గారు, కర్రి సుధాకర్ రెడ్డి గారి యొక్క వంశీకులు సమయంలో మరొక అతిథి కోసం మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు అయితే వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూర్చోమని కోరుతూ ఉన్నాను. సార్, మామిడి గారు చేసినటువంటి మండలి శ్రీనివాస్ రెడ్డి గారి సభలో ఉన్నారట. చెప్తున్నారు మీకోసం సంతోషం. మల్లిడి శ్రీనివాస్ రెడ్డి గారు, కర్రి సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆత్మీయులు వారి సభలో ఉండడం మన ఎంతో సంతోషం అని భావిస్తూ సభలో ఉన్నారు. సరే, కార్యక్రమాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా మల్లిడి ఆదిరాజ్ రెడ్డి గారిని, ఎందుకంటే వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మల్లిడి ఆదిరాజ్ రెడ్డి గారిని, ముకుందరెడ్డి గారికి, రాజబాబు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వెంకటరెడ్డితో మా జర్నీ 3 సంవత్సరాలకైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చి సాయం చేయడం జరుగుతుంది. అలాగే మాకు దగ్గర వేయడం కానీ సడన్గా ఇలా జరగడం మాకు అందరికీ పెద్ద షాక్ అది. ఒక విధంగా చెప్పాలంటే ఇంచుమించుగా మాకు చాలా కాలం పట్టింది. అంటే ఈరోజుకి కూడా అతను గుర్తొస్తే అలా ఉంటుంది, కానీ అంతకుమించి మనం ఏం చేయలేము. ఏదైనా యూత్ అంతా ఇలాంటి డిసిషన్స్ తీసుకునే ముందు ఒకసారి తల్లిదండ్రుల గురించి, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇచ్చేదంటే ప్రాణం అన్నది ఒక్కసారి మనం ఎవరిదైనా సరే తిరిగి తేలనటువంటిది విలువ కట్టలేనటువంటిది. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి యూత్ అంతా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి, కానీ ఆయన కిలోమీటర్ వర్క్ చేయొచ్చు అని మీ అందరికీ. ఆయన కూడా ఒక యూత్గా యూత్ వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చి బలపరిచినందుకు గాను కర్రి సుధాకర్ రెడ్డి గారి కుటుంబ పక్షంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక అతిథి గౌరవనీయులు పూరి సత్యనారాయణ రెడ్డి గారు అని ఎర్రసత్తి బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ధన్యవాదాలు.
గౌరవనీయులు ముకుంద రెడ్డి గారు యూత్ కి ఇచ్చే సందేశం కోసం మరి ఏం మాట్లాడతారో చూడాలి. నిజమే వారు ఇప్పుడు మాట్లాడుతుండగా మనం విందాం. అవకాశం ఇస్తున్నాను పెద్దలకు, డాక్టర్ నాన్నటి గారికి, అలాగే సత్యబాబు గారికి, అలాగే మన పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే కామారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మిగిలిన పెద్దలందరికీ, ఇక్కడ సోదరులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరుని కూడా నా ధన్యవాదాలు. మరి ఈ రక్త శిబిరాన్ని మా సుధాకర్ రెడ్డి గారు మరి మొదలు అది ఇది చాలా మన మాకు వెంకటరెడ్డికి మనం అందరికీ కూడా ఇంకొకసారి మళ్ళా ఇది గుర్తి చేయాలన్న ఆలోచనతో పెట్టారు. ఇదైతే మన రాంగ సుధాకర్ రెడ్డి గారికి మనందరం కూడా చాలా ధన్యవాదాలు మనకు చెప్పాలి. అయితే ఇది మరి వెంకటరెడ్డి విషయంలో అయితే మేము నాకు అతను చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా సోదరుడిలాగా ఒక ఉండేవాడు. మరి అతను పోయి ముందు రోజు అతను ముందు రోజు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏదో అతనికి ఏదో పని ఉండి వచ్చాడు. వచ్చి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, సరేనయ్యా అయితే హైదరాబాద్ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం అని అన్నాను. నేను హైదరాబాద్లో ఉండగానే నాకు ఈ విషయం నాకు చికెన్ నా ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వెంటనే నేను అతను ఇంకా అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లకుండానే నాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను డాక్టర్ గారిని అన్న రెడీ చేయటం అన్నీ కూడా జరిగినాయి. అయినా కూడా పోగం మరి మనకి మన మనిషి మనకు దక్కలేదు. మరి అతనైతే చాలా మంచి మనిషి, మరి అందరిలోని కూడా చాలా చాలా యూత్ని మరి ఇంకా అతను లేని రోడ్డు అయితే మాత్రం చాలా అతిగా కాపాడుతుంది. మనం ఈ రోజు పదవడానికి మనం అనుకుంటున్నాం. అదే అతనైతే మాత్రం నాకు ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా నాకు అతను గుర్తొస్తూనే ఉంటాడు. అలా అలా నాన్నగారిని చూసినప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటాడు. మరి మనం ఏం చేయలేము. మరి అలాగే మరి సుధాకర్ రెడ్డి కూడా మరి ఇంకా ఆయన ధైర్యం తెచ్చుకొని మరి అందరిలోని కూడా మరి గతాన్ని మర్చిపోయి అందరితో తిరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే భగవంతుని కూడా మా కుటుంబానికి మరి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారి వయసు చిన్నదైనా మరి ఒక ఎంత పెద్ద తరహా ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఉందో వారి మాటలను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ముకుంద రెడ్డి గారితో మాట్లాడాలంటే చాలామంది ఎందుకనో వెనకడిగేస్తూ ఉంటారు. కానీ వారి చాలా హృదయం చాలా విశాలమైనది. ఎందుకంటే వారితో పరిచయం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నేను వారితో అనేక సందర్భాల్లో కలిసి ఉంటాను కనుక వారు వెంకటరెడ్డి గారికనే కాదు హైదరాబాద్ మీటింగ్లో ఉన్నప్పుడు ఇలా జరిగిందని తెలిసిన వెంటనే నేను స్పందించాను, కావలసిన ఏర్పాట్లు చేశాను అన్నారు. వెంకటరెడ్డి గారి విషయంలోనే కాదు వారికి ఎవరు మాట్లాడవలసిందిగా కోరుచు ఉన్నాను. వేది నిర్మించినటువంటి పెద్దలకు ఈ సమావేశం చేసినటువంటి మా సుధాకర్ గారి బంధుమిత్రులకు, స్నేహితులకు, అదేవిధంగా వెంకటరెడ్డి మిత్ర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి మంచి చురుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అటువంటి కార్యకర్త పోయినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరం ఉంటేనే చెప్పగలను. ఆ ప్లేసు ఇంకొకటి భర్తీ చేయడం అన్నది కూడా చాలా కష్టం. ఎందుకంటే అతను అంత యాక్టివ్గా ఉండేవాడు, ప్రతి కార్యక్రమంలోనూ కూడా ముందుండి మిగతా యూత్ని కూడా తీసుకుని వచ్చి ఏ కార్యక్రమం డివిజన్ కావడానికి చాలా దోహదపడేవాడు. అటువంటి కార్యకర్త పోయినందుకు చాలా బాధపడుతూ ముఖ్యంగా వెంకటరెడ్డి గారు తాతగారైనటువంటి నాగిరెడ్డి గారు నేనంటే చాలా చాలా ప్రాణంగా చూసేవారైన అంతేకాక సుధాకర్ గారు కూడా నాకు చాలా ప్రాణమిత్రుడు. ఇటువంటి కుటుంబానికి చెందిన మన వెంకటరెడ్డి పోవడం అన్నది ఆ కుటుంబానికి మాత్రం పేరులోకి ముఖ్యంగా పెద్దలందరికీ ఏ సందర్భంగా నేను చేసి చెప్పేటంటే ఎవరైనా తన పిల్లలు ఏదైనా ఆవేశంగా ఉండే లేదు ఆందోళనగా కానీ మానవులకి ఏమన్నా గురి అవుతున్నారని మీకు భావిస్తే
వెంటనే ఒక సైకియాట్రిస్ట్కి అంటే మానస హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం చేయించాలి. ఏంచేతంటే ఎవరైనా సరే బలవన్మరణం చేసుకుంటున్నారంటే అది మామూలుగా ఎవరు కూడా సామాన్యులు ఎవరు కూడా చేసుకునేది కదా. ఒక అది కూడా ఒక రకమైన మానసికంగా ఒక డిప్రెషన్ అనమాట. అది వచ్చిందంటే ముందుగా మనం వైద్యం చేయించుకోవాలి. అంతేగాని ఏదో లేదో బెంగళూరు ఉన్నాళ్ళే ఒకటి రోజులు ఉంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, లేదు ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఉండి అలా ఉన్నాళ్ళే మాత్రం మనం సరిపెట్టుకోకూడదు. అటువంటి అంటే ఒకసారి మనకు తెలియకుండా కూడా జరుగుతుంటే మనం ఏం చేయలేము. మన కళ్ళీరు ఉండే రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉండేవారు ఉంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని చూపించి ఎంచేదంటే మనకి ఎంతోమందికి ఎన్నో కష్టాలు ఉంటుంటాయి. కష్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆత్మహత్యలతో ఎవరు చేసుకోరు. అది ఒక మానసికంగా ఆ డిప్రెషన్ అంటే ఈ గురైన వాళ్ళే ఈ పని చేస్తుంటారు కాబట్టి మన బంధువుల్లో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఆ విధంగా మాత్రం కొంచెం కనిపించినా లేదా వెంటనే డాక్టర్ని తీపించి సరైన వైద్యం చేపట్టి మాత్రం వాళ్ళ ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాంపు డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు ఎంతైనా అభినందిస్తున్నాను. ఎంచేతంటే ఏమిచ్చినా ఒక్కొక్కసారి మనం ప్రాణాలని తీసుకురాలేము. అత్యవసర పరిస్థితుల్లో మన ప్రాణాలను కాపాడేది ఒక్కొక్కసారి బ్లడ్ లేకుండా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. అటువంటి వారి గురించి ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి గ్రామంలో మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని మరింతమంది ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా పేరు నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. యువత ఈ సమాజంలో ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో డాక్టర్ గారి యొక్క మాటల్లో మరి గమనిస్తూ ఉన్నాం. ఒక పార్టీకైనా సమాజానికైనా యువత ఎంత ముఖ్యమో మరి అలాంటి యువతే కొన్ని కొన్ని సందర్భాలలో కోపానికి లోనై ఇలాంటి అగాయిత్యాలు చేసుకోకూడదు, సమాజంలో మీరు ఎంతో సాధించవలసినది ఉంది అని చెప్పి చెప్తూ యువతికి చక్కటి ఉపదేశాన్ని అందించినటువంటి గౌరవనీయులు మరి డాక్టర్ గారికి వారి కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అతిథి గౌరవనీయులు సత్యబాబు గారిని మాట్లాడమంటుంటే రాజమౌళి గారు మరి మాట్లాడలేమో అనుకుంటే ఆ కవి వెంకట రెడ్డి మరి నాతో ఎంత సన్నిహితంగా ఉండేవాడో మీరు ఇప్పుడు చెప్పాలి అంటే మామూలుగా చెప్పగలను కానీ మైకించుకుని మీడియా చెప్పాలంటే నాకు ఏర్పూ చేస్తుంది. అందుకని దయతో నేను ఏం చెప్పలేను. నాకు తనకు ఉన్నటువంటి ఆ అనుబంధం అలాంటిది అని చెప్పేసి చెప్పారు. దాన్ని బట్టి మరి వాళ్ళు చాలా పళ్ళు చూపిస్తున్నాయి, దుఃఖ వాంతులుగా ఉన్నారు కనుక వారిని మాట్లాడమని అనడానికి నేను మరొకసారి సాహసం చేయకుండా మరి మా గ్రామ పూర్వపు సర్పంచ్ గారైనటువంటి కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అక్కడ అక్కడ